Kendra Pautam Avalam Bistuna, Raitu Vedreka Vidana La Patla, Danem Konugorulo, Kendra Pauta Vaikarni Nersisu, Kendra Pauta Distiboma Dagnam Chesar. ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల పట్ల ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు టిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను శవయాత్ర చేసి దగ్ధం చేసే యత్నం చేశారు. దాంతో టిఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితి అదుపు తప్పడంతో విద్యార్థి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగా బాలు కడారి స్వామి యాదవ్ మాట్లాడుతూ ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల వ్యవసాయ నల్ల చట్టాలను రైతులపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం వల్ల అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని దేశానికి వెన్నెముక అయిన రైతు నడ్డి విరిచే ప్రయత్నం చేస్తూ ఈ దేశ సంపదను అంబానీ ఆదానీలకు దారాదత్తం చేసే నరేంద్ర మోదీ కుట్రలు సాగనివ్వమని హెచ్చరించారు. అదే విధంగా ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి నిరోధకులుగా మారిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు తమ వైఖరి మార్చుకోకపోతే రైతుల చేతిలో బడిత పూజ తప్పదని హెచ్చరించారు. రైతు పండించే ఉరిధాన్యాన్ని కొనలేమని చెప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరిని సరిగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈరోజు మేము రైతుల మద్దతుగా దగ్గర కేంద్ర ప్రభుత్వ దిశ జరిగింది. మేమందరం కూడా రైతు కుటుంబం చేసిన విద్యార్థులం కాబట్టి ఇలా రైతులకు సంఘీభావంగా ఇలా యూనివర్సిటీ విద్యార్థులకు మేమందరం కదం తక్కువ ఇలా సంఘీభావం తెలపడం జరిగింది. స్వతంత్ర భారతావరిలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఇలా రైతుల కోసం అంత అద్భుతంగా ఆలోచించే వ్యక్తి ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, మీకు దమ్ముంటే పార్లమెంటులో మీ ఆర్థిక ఆహార భద్రత శాఖ మంత్రితోని ఒక ప్రకటన చేయించండి. మేము రైతులకు అండగా ఉంటాం, మేము రైతుల ఒడ్లు యాసంగిలో ఎంత పంట అయినా కొట్టామని చెప్పి మీరు ఒక ప్రకటన చెప్పియండి. ఇది చెప్పేయకుండా రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బలహీనపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీసే విధంగా మీరు ఇలా కుట్ల ప్రయత్నాలు చేస్తున్నారు. బిడ్డా కబర్దాల్, ఇలా రైతుల పక్షపాతి, ఇలా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులను ఒక ఉన్నత స్థానంలో నిలబడని చెప్పి కేసీఆర్ ప్రయత్నిస్తే మీరు పాదాలను దొక్కే విధంగా, రైతుల నడ్డి పరిచే విధంగా, రైతుల మీద గుండె మీద గుణభం ఉంచే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు అని కూడా మీకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము. కబర్దాల్ నరేంద్ర మోడీ. ఈరోజు రైతులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలను, రైతులపై చేసినటువంటి నిర్లక్ష్యాలను వ్యతిరేకిస్తూ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమంలో భాగంగా ఈరోజు టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా విద్యార్థులను కూడా రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నాడు. అదేవిధంగా రైతాంగానికి మొదటి నుంచి కూడా గత 8 సంవత్సరాల్లో వాళ్ళ ప్రభుత్వం నుంచి కూడా ఏ రోజు కూడా రైతులకు వాళ్ళు ఏం చేసింది లేదు. ఇలా తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకత్వంలో, ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా రైతులకు అనేక ఇలా 24 గంటల కరెంటు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు సాగునీరు కావచ్చు, అదేవిధంగా పెట్టుబడి సాయం కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా కనీసం మీరు ఓట్లు కొంటారని అడిగితే కూడా ఇలా ఓట్లు కొంటారని దాని మీద క్లారిటీ లేకుండా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఒకటి మాట్లాడతారు, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఒకటి మాట్లాడతారు. కాబట్టి రైతులంతా కూడా దీన్ని గమనించాలి. ఇలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నాటకాలను కూడా మనం గమనించాలి. ఇలా మొన్నటి మొన్న జరిగినటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో కొన్ని నెలలుగా ఇలా ధర్నాలు చేసి నల్ల చట్టాలను వ్యతిరేకించి ఈ నల్ల చట్టాలను కూడా వెనక్కి తీసుకున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పింది. కాబట్టి అదేవిధంగా ఇలా రైతులకు మద్దతుగా కూడా మేమంతా కూడా ఇలా రైతులకు తోడుగా ఇలా టీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడి రైతులకు ఖచ్చితంగా ఏమొచ్చినా కూడా వాళ్ళ కష్టాన్ని మేము భాగస్వామ్యమై కూడా రైతుల పక్షాన్ని నిలబడడానికి ఇలా టీఆర్ఎస్ పార్టీ ముందు వరుసలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని దృష్టిలో పెట్టుకొని ఇలా మేము టీఆర్ఎస్విగా విద్యార్థి నాయకులం కూడా రైతు ఏడ్చిన ప్రభుత్వం బాగుండదు కాబట్టి రైతులకే మద్దతుగా మా వంతు ఉంటుందని చెప్పి మొన్నటి మొన్న మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇందిరా పార్క్ కాడ కూడా పెద్ద ధర్నా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మరొకసారి కూడా కేంద్రం స్పష్టమైన వైఖరి
చెప్పాలని చెప్పి కూడా మేము నిరసన తెలియజేస్తాం. మీరు చెప్పకపోతే మీరు కేంద్రం నుంచి తప్పుకోండి. నరేంద్ర మోడీ ఇవాళ కేవలం ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని నాశనం చేసే పరిస్థితి చేస్తాడు. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి అనేక సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ సెక్టర్లకు కట్టబెడుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి మేము అంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కేంద్రం నుంచి గద్దె దింపేంత వరకు కూడా మేము ఎవరం కూడా ఊరుకోబోమని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100885512, 9100885525.